నేను ఉమేష్ చంద్ర గారు నమస్కారం సార్. నేను మూడు అడుగుతా సార్. మోస్ట్ ఇంపార్టెంటు ఇవాళ శ్రీనివాసరావు గారు కోడి కత్తి కేసులో ఇరికించబడ్డ శ్రీనివాసరావు, అది ఇట్లా కోడి కత్తి ఆయన పట్టుకోలేదు. మనకు బొత్స సత్యనారాయణ గారు మేనల్లుడు దగ్గర కోడి కత్తి ఉందని వాళ్ళు అడ్వకేట్ చెప్పారు. సలీం గారు వారు గీశారో లేదో కూడా తెలియదు, హత్యాప్రయత్నం చేశారో కూడా తెలియదు. కానీ 5 సంవత్సరాల నుంచి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వారు రిమాండ్ ఖైదీగా 5 సంవత్సరాల పైబడి ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు కట్టండి గారు, మరి ఆ జడ్జి గారు సమన్స్ ఎందుకు ఇవ్వట్లేదో, నాన్ బెయిలబుల్ వారెంట్ ఎందుకు ఇవ్వట్లేదో నాకు తెలియదు. దట్స్ హానరబుల్, ఐఎమ్ లీవింగ్ టు హానరబుల్ కోర్ట్. రెండోది అవినాష్ రెడ్డి గారు హత్య కేసులో ఉన్నారు. మర్డర్ ఫర్ గెయిన్ ఈజ్ ద, నాకు తెలిసి, ఇండియన్ పీనల్ కోడ్లో హయ్యెస్ట్ శిక్ష. దానికి కేవలం ఎన్నికల్లో గెలవడానికి, తెలుగుదేశం పార్టీని ఓడించడానికి, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని ఓడించడానికి ఆ రోజు బాబాయ్ హత్యను వాడుకున్న మాట వాస్తవం. కానీ అవినాష్ రెడ్డి గారికి మాత్రం యాంటిసిపేటరీ బెయిల్ వస్తుంది. భాస్కర్ రెడ్డి గారికి అనేక సౌకర్యాలు వస్తాయి. ఇంతవరకు నిందితులు పూర్తి స్థాయిలో పట్టుకోరు, ట్రయల్ కెర్రరు ఎల్లలు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాల నుంచి ట్రయల్ కోర్టుకి వెళ్ళలేదు సార్. ఎక్కడన్నా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే 60 లక్షలు ఖర్చు అవుతుంది? ఎందుకు అవుతుందండి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ పనిచేశారా? కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా దాచుకున్నారు. మరి అయినప్పుడు వ్యక్తిగతంగా వెళ్ళాలి కదా, గవర్నమెంట్ సొమ్ము ఎందుకు ఖర్చు పెట్టాలి? మాకు అర్థం కావట్లా. ఇక ఇవాళ విషయానికి వచ్చినట్టే సుప్రీంకోర్టులో నాకు ఒక్కటే విన్నపం సార్. 17A స్పష్టంగా ఏం చెప్తుందంటే, నో పోలీస్ ఆఫీసర్, ప్లీజ్ అండర్లైన్ సార్, నో పోలీస్ ఆఫీసర్ షెల్ రిజిస్టర్ ద కేస్ నార్ ఇన్వెస్టిగేట్ ద కేస్ వితౌట్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ద హానరబుల్ గవర్నర్ ఈ కేసులో. అయినప్పుడు ముకుల్ రోహత్గి గారు సీనియర్ అడ్వకేట్ ఏం చెప్తున్నారు, ఇది ఆల్రెడీ 2018లోనే ఎంక్వైరీ స్టార్ట్ అయింది, జిఎస్టీ వాళ్ళు ఒక లెటర్ రాశారు, ఇన్కమ్ ట్యాక్స్ లెటర్ రాశారని చెప్తున్నారు. జిఎస్టీ వాళ్ళు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ కానీ, కాకి యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కడు పోలీసోడు కాదు సార్. ఇక్కడ 17A పోలీసులు కేసు రిజిస్టర్ అయినప్పటి నుంచి వర్తిస్తుంది. పోలీసులు కేసు ఎప్పుడు రిజిస్టర్ చేశారు? 2021 ఇప్పుడు 2023లో చంద్రబాబు నాయుడు గారిని యాడ్ చేశారు. ఎవడో జిఎస్టీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే 17A ఎందుకు ఉండదు? నో పోలీస్ ఆఫీసర్ 17A వచ్చిన తర్వాత పోలీస్ ఆఫీసర్కి వర్తిస్తుంది తప్ప మిగతా వాళ్ళకి వర్తిస్తుంది. అంటే పీసీ యాక్ట్ ప్రకారం కేసు పెట్టడానికి వీల్లేదు, 17A వర్తిస్తుంది. దిస్ ఈజ్ మై అబ్జర్వేషన్, ప్లీజ్ మీరు చెప్పండి సార్ ఇవాళ ఏం జరిగిందో. గుడ్ ఈవినింగ్ సాంబశివరావు గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులు కిరణ్ రాయల్ గారికి, అనుష్ ఉండవల్లి గారికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. సో ముందుగా సాంబశివరావు గారు, ఈరోజు కోర్టు ప్రొసీడింగ్స్ విట్నెస్ చేసిన తర్వాత, అంటే చాలా మంది లాగా నేను కూడా వర్చువల్ కోర్టులోకి లాగిన్ అయ్యి కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని మొత్తం ఫాలో అవటం జరిగిందండి. రెండింటి కోర్టు ప్రొసీడింగ్స్ స్టార్ట్ అయితే 4 గంటలకి కంక్లూడ్ అయ్యే వరకు కోర్టు ప్రొసీడింగ్స్ ఫాలో అవటం జరిగింది. ముఖ్యంగా మీరు అన్నట్టే 17A చుట్టూ మళ్ళీ ఈరోజు కూడా వాదనలు జరగటం జరిగిందండి. సో 17A, ఇంతకుముందు లాస్ట్ టైం కూడా మన షోలో ఒకసారి చెప్పాను సాంబశివరావు గారు, 17A హ్యాస్ అన్ పర్సనల్ అప్లికేషన్. అంటే ఫర్ ఇన్స్టెన్స్, నేను డెసిషన్ తీసుకుంటే నాకు అప్లై అవుతుంది, ఇంతకుముందు ఆల్రెడీ మన షోలో చెప్పాను. సో నేను దాన్ని రిపీట్ చేయదలుచుకోవట్లేదు. కానీ ఈరోజు జరిగిన ఆర్గ్యుమెంట్స్లో ముఖ్యంగా మనం ప్రాథమికంగా మనకు అర్థమైంది ఏంటంటే, 17A అప్లికేషన్ మేము ప్రొసీజర్ మేము ఫాలో అవ్వలేదు అన్నట్టు ఇనీషియల్గా ముకుల్ రోహత్గి గారు ఎక్కడన్నా ఒప్పుకున్నారా అన్న భావన అయితే నాకు కలిగింది. సో 17A ఫాలో అవ్వలేదు అనుకున్న తర్వాత ఐపీసీ ఆఫెన్స్లు అయితే ఉన్నాయి కదా అన్న ఒక వాదంతోనే ఆయన స్టార్ట్ చేశారు. సో అదే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అంటే 17A మేము ఫాలో అవ్వలేదు, ఫాలో అవ్వనప్పటికీ ఒకవేళ ఫాలో అవ్వలేదు అనుకుంటే అన్నాడు ఆయన. సో ఫాలో అవ్వలేదు అనుకుంటే, సో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అండ్ రిలేటెడ్ అఫెన్సెస్ పోతాయి, కానీ మ్యాజిస్ట్రేట్ వేరే ఐపీసీ అఫెన్సెస్ ఉన్నాయి, వేరే ఐపీసీ అఫెన్సెస్ ఉన్నాయి కాబట్టి అదే మ్యాజిస్ట్రేట్ గారు వేరే ఐపీసీ అఫెన్సెస్ ఉన్నా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లేకపోయినా, సో ఆవిడ వేరే అఫెన్సెస్ ఐపీసీ అఫెన్సెస్ కి సంబంధించినంత వరకు కూడా షీ కెన్ సర్టెన్లీ కండక్ట్ ట్రయల్స్, షీ కెన్ సర్టెన్లీ టేక్ కాగ్నిజన్స్ ఆఫ్ దోస్ కేసెస్ ఆఫ్ దోస్ అఫెన్సెస్ అన్నప్పుడు నిజంగా అదొక విచిత్రమైన వాదనలాగా అనిపించింది. అంటే సెక్షన్ 4 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ని ఆయన చదివి వినిపిస్తున్నప్పటికీ దానిలో సెక్షన్ 4 క్లాస్ 3 చదివి వినిపించారు సాంబశివరావు గారు. సెక్షన్ 4 క్లాస్ 3 ఏం చెప్తుందంటే, వెన్ ట్రయింగ్ ఎనీ కేస్ ఏ స్పెషల్ జడ్జ్ మే ఆల్సో ట్రై ఎనీ అఫెన్స్ ఆర్ అదర్ దాన్ ఎన్ అఫెన్స్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 3 విత్ విచ్ ది అక్యూజ్డ్ మే అండర్ ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ బి చార్జ్డ్ అట్ ది సేమ్ ట్రయల్. అంటే
ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్టే కాదు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కాకుండా వేరే ఐపీసీ అఫెన్స్లు ఉన్నప్పటికీ ఆ ఐపీసీ అఫెన్స్లను కూడా మ్యాజిస్ట్రేట్ గారు ట్రయల్ కండక్ట్ చేయొచ్చు అనేది ఈ పర్టికులర్ సెక్షన్ చెబుతుంది. దీని ఇంటర్ప్రిటేషన్ క్లియర్గా హానరబుల్ జస్టిస్, వన్ ఆఫ్ ది హానరబుల్ జస్టిసెస్ క్లియర్గా అడగడం జరిగింది. మరి దీనిలో ఐపీసీ అఫెన్స్లు ఒకటే అయితే ఏం జరుగుతుంది పరిస్థితి అంటే, ఐపీసీ అఫెన్స్లు ఒకటే అయితే వేరే వేరే మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వెళ్తుందన్నారు. మరి అలాంటప్పుడు 17A అప్లికేషన్ మీరు సరిగ్గా చేయకపోతే, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అఫెన్సెస్ కనుక వెళ్ళిపోతే, సో మిగిలినవన్నీ ఐపీసీ అఫెన్స్లే కదా అన్నారు. వెంటనే ఆయన అలా కాదు అలా కాదు, 10 మంది ఉంటే దానిలో 5 ఐపీసీ అఫెన్స్లు వర్తిస్తాయి, 5 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వర్తిస్తే డిఫరెంట్ డిఫరెంట్ కోర్ట్స్లో ట్రయల్ చేయలేం కదా, సో మొత్తం అంతా ఒకటే కోర్టులో మనం ట్రయల్ చేయాల్సి ఉంటుంది కదా, సో అందుకని ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ గారికి ఆ పవర్ ఉంది ట్రయల్ చేయడానికి అన్న వాదన తీసుకోవడం జరిగింది ఈరోజు ముకుల్ రోహత్కి గారు. ఈ వాదనకి ఎందుకు ఈ వాదన తీసుకున్నారన్న విషయాన్ని నేను మీ ముందర తీసుకొస్తా. ఇక్కడ ఈరోజు ఎఫ్ఐఆర్ క్వాష్ అయిపోతుందన్న అభిప్రాయంతో వాళ్ళు ఈ వాదన తీసుకురాలా. వాళ్ళు ఈ వాదన ఎందుకు తీసుకొచ్చారంటే, మనకి ఇక్కడ 2 ఛాలెంజ్లు ఉన్నాయి. ఒకటి ఎఫ్ఐఆర్ ఛాలెంజ్లో ఉంది, రెండవది రిమాండ్ ఆర్డర్ ఏదైతే మ్యాజిస్ట్రేట్ గారు విధించారో ఆ రిమాండ్ ఆర్డర్ ఒకటి ఛాలెంజ్లో ఉంది. సో ఆ రిమాండ్ ఆర్డర్ ఎక్కడ సెటిస్ఫైడ్ అయిపోతుంది, ఆ రిమాండ్ ఆర్డర్ సెటిస్ఫైడ్ అయిపోతే ఇమీడియట్గా బెయిల్ తీసుకోవాల్సిన అవకాశమే లేకుండా బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కేసులో, అది ఎక్కడ జరుగుతుందా అన్న ఒక ఉద్దేశంతో ఈ రిమాండ్ ఆర్డర్ సెటిస్ఫైడ్, ఎందుకంటే మ్యాజిస్ట్రేట్ గారు ఆ 17A అప్లికేషన్ ఉంటుంది కాబట్టి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంటుంది కాబట్టి ఇది 5 ACB కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో ఏసీబీ కోర్టుకు వెళ్ళడం జరిగింది కాబట్టి మ్యాజిస్ట్రేట్ గారు దాని కాగ్నిజెన్స్ తీసుకొని దాని రిమాండ్ విధించడం జరిగింది. సో ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ 17A అప్లికేషనే లేదు సరిగ్గా చేయలేదు అనుకున్నప్పుడు, 17A ప్రొసీజర్ ఫాలో కాలేదు అనుకున్నప్పుడు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అఫెన్సెస్ అనేవి ఉండనప్పుడు మ్యాజిస్ట్రేట్ గారికి ఏ విధంగా అధికారం వస్తుంది రిమాండ్ చేయడానికి? దట్ వాస్ ద ఫండమెంటల్ పాయింట్ ఆర్గ్యూడ్ బై కౌన్సిల్స్ సీనియర్ కౌన్సిల్స్ రిప్రజెంటింగ్ చంద్రబాబు నాయుడు గారు. సో అందుకని రిమాండ్ ఆర్డర్ని ఇమీడియట్గా సెటిస్ఫైడ్ చేయమని లాస్ట్లో హరీష్ సాల్వే గారు కూడా అదే అన్నారు. ఒకవేళ గోయింగ్ బై ది ప్రపోజిషన్ ఎవరైతే మన గవర్నమెంట్ తరఫున అపేర్ అయిన సీనియర్ కౌన్సిల్ ఉన్నారో ఆయన చెబుతున్న ప్రపోజిషన్ కరెక్ట్ అనుకుంటే, 17A మీరు అప్లై చేయలేదు అనుకుంటే, మరి మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన అన్ని ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో మన లెర్నర్డ్ మ్యాజిస్ట్రేట్, ఆ ఆర్డర్స్ అన్ని సెటిస్ఫైడ్ అవుతాయి కదా ఇన్ వన్ గో, ఇన్ వన్ స్ట్రోక్ ఆఫ్ ది పెన్ అంటాం మనం ఇంగ్లీష్లో. సో ఒక్కసారిగా మొత్తం ఆర్డర్లన్నీ సెటిస్ఫైడ్ అవుతాయి కదా, సో దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్డర్ ఏది? రిమాండ్ ఆర్డర్. సో రిమాండ్ ఆర్డర్ కూడా సెటిస్ఫైడ్ అవుతుంది కదా, సో సర్టెన్లీ యూ నీడ్ టు సెట్ హిమ్ టు లిబర్టీ కదా. సో దట్ వాస్ ది ఫండమెంటల్ ఆర్గ్యుమెంట్ దట్ వాస్ టేకెన్ బై ది కౌన్సిల్ రిప్రజెంటింగ్ సీనియర్ కౌన్సిల్ రిప్రజెంటింగ్ నారా చంద్రబాబు నాయుడు గారు. సో దిస్ ఈస్ ది మెయిన్ క్రక్స్ ఆఫ్ ది హోల్ కేస్ అండి. అంటే రిమాండ్ ఆర్డర్ కనుక సెటిస్ఫైడ్ అయితే అఫ్కోర్స్ బెయిల్ అప్లికేషన్ డిస్మిస్ చేశారు మ్యాజిస్ట్రేట్ గారు, దాని మీద హైకోర్టులో బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసుకోవడం జరిగింది, అది ఇప్పుడు పెండింగ్లో ఉంది ఫర్ అడ్జుడికేషన్. ఇవన్నీ పక్కన పెట్టిన రిమాండ్ ఏదైతే చేశారో మ్యాజిస్ట్రేట్ గారు, ఆ రిమాండ్ ఆర్డర్నే సెటిస్ఫైడ్ అయిపోయే కనుక పాసిబిలిటీ కనుక వస్తే, సో 17A ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ దేని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కస్టడీలో ఉన్నారో జుడిషియల్ కస్టడీలో దాని నుంచి ఇమీడియట్గా బయటకు వచ్చే అవకాశం అయితే 100% ఉంటుంది. ఇంక ఇప్పుడు మిగతా కేసుల దగ్గరికి వెళ్తే సాంబశివరావు గారు, మిగతా కేసుల్లో మనం అబ్జర్వ్ చేస్తే అంగల్ కేసులో ఆల్రెడీ బెయిల్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. 307 అట్రాక్ట్ కాదని ముందటి నుంచి నేను చెబుతున్నా, 307 అట్రాక్ట్ అవ్వాలంటే వెపన్ మన చేతుల్లో ఉండాలి, వైటల్ పార్ట్ ఆఫ్ ది, అంటే వెపన్ లేకుండా కూడా 307 అట్రాక్ట్ అవుతుంది, బట్ ఇందులో ఇంజురీ ఉందని చూపించారు కాబట్టి వెపన్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అవుతుంది. ఒక డెడ్లీ వెపన్ చేతిలో ఉండాలి, ఒక సెన్సిటివ్ బాడీ పార్ట్లో మీరు అటాక్ చేసి ఉండాలి, దట్ షెల్ లీడ్ టు డెత్. అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే 307 అట్రాక్ట్ అవుతుంది. సరే, అంగల్ కేసులో బెయిల్ వచ్చింది, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఉంది, దానికి సంబంధించిన కేసు రేపటికి పోస్ట్ అవడం జరిగింది హానరబుల్ హైకోర్టులో. ఇంకా ఫైనల్గా ఉంది ఫైబర్ గ్రిడ్ కేసు, దానిలో ఇంటరిమ్ యాంటిసిపేటరీ బెయిల్ని హైకోర్టు డినై చేయడంతో సుప్రీంకోర్టులో అది కూడా రేపు ఫ్రైడేకి హియరింగ్ ఉంది. సో గోయింగ్ బై ఎనీ ప్రపోజిషన్, ఎందుకంటే 17A అప్లికేషన్ అనేది ఇన్నర్ రింగ్ రోడ్లో పీటీ వారెంట్ కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్, నేను ఒక పీటీ వారెంట్ ఫైల్ చేయడం జరిగింది, క్షమించాలి, యాజ్ అ స్టాండ్ కరెక్టెడ్. సో ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సాంబశివరావు గారు, చాలామంది మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ కూడా, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి తరఫున న్యాయవాదులు సెకండ్ రౌండ్ ఆఫ్ లిటిగేషన్లో ఏదైతే ఫస్ట్ డీమ్డ్ కస్టడీ ఇవన్నీ పక్కన పెడితే, ఆ తర్వాత మాత్రం చాలా తెలివిగా చేశారు సాంబశివరావు గారు. ఎప్పుడైతే మనం పీటీ వారెంట్లు ఎగ్జిక్యూట్ చేయడానికి స్టే చేసుకున్నామో అప్పుడే మన యాంటిసిపేటరీ బెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లైఫ్ ఇచ్చినట్టు అయింది. ఒకవేళ పీటీ వారెంట్లు కనుక వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసి ఉండుంటే, ఆ స్టే కనుక అడగకుండా ఉండుంటే సుప్రీంకోర్టులో కానీ లేదా హైకోర్టులో కానీ పీటీ వారెంట్లు ఎగ్జిక్యూట్ అయి ఉండుంటే మనం వేసిన యాంటిసిపేటరీ బెయిల్ ఇన్ఫ్రాక్చువస్ ఇన్వాలిడ్ అయిపోయేవి, ఇమీడియట్గా మళ్ళీ రెగ్యులర్ బెయిల్ వేసుకునే అవకాశం, రెగ్యులర్ బెయిల్ వేసుకునే యూ విల్ బి ఫోర్స్ యూ విల్ బి కంపెల్డ్ టు ఫైల్ రెగ్యులర్ బెయిల్ వేసుకుంటే మళ్ళా నోటీస్, మళ్ళా కౌంటర్, మళ్ళా ఆర్గ్యుమెంట్స్, మళ్ళా రిజర్వ్డ్ ఫర్ ఆర్డర్స్.
సో ఎంత ప్రొలాంగ్ అయ్యేదో చూడండి. సో దీన్ని డిటర్జెంట్ దీన్ని స్టాప్ చేయడానికి ఏదైతే వాళ్ళు స్టే అడిగి పీటీ వారెంట్లు ప్రొసీడింగ్స్ నడిపిస్తున్నారో నిజంగా వి నీడ్ టు అప్రిషియేట్ ఇట్ అండి. సో ది స్ట్రాటజీ బిహైండ్ దిస్ నీడ్స్ టు బి అప్రిషియేటెడ్.